వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పొటాటో నగెట్స్ లేదంటే వెజ్ నగ్గెట్స్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనేది వీళ్ళు మీతో షేర్ చేస్తాను దీనికి నేను క్యాప్సికమ్ క్యారెట్ ఇంకా ఆలు తీసుకున్నాను ఇది నేను పిల్లలకి స్కూల్కి ఫుడ్ పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీ పొటాటో తీసుకున్నాను లేదనుకుంటే రెండు సరిపోతాయి ఇంట్లో వరకు అంటే దీంతో ఇలా క్యారెట్ క్యాప్సికమ్ దాని గ్రేటర్ పైన గ్రేట్ చేసి పక్కన పెట్టాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా ఆరిగానో పొటాటో నేను ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి కుక్కర్లో ఒక్క విజిల్ హై ఫ్లేమ్లో ఉడికించి పక్కన పెట్టాను తొందరగా అయిపోవడానికి ఇవి రెండు తురిమి పక్కన పెట్టాను కొద్దిగా నీళ్ళు తక్కువ వేసుకొని ఉడికించుకోవాలి లేదంటే చాలా నీరు నీరుగా పేస్ట్గా అయిపోద్ది ఆలు అందుకని ఇలా ఒకటేగా కిందకి ఇలా అంటే పొడుగ్గా సన్న తీగల్లాగా దారంలాగా వస్తాయి లేదంటే నీరు నీరుగా గుజ్జుగా అయిపోద్ది ఇలా బ్రెడ్ సైడ్ అంతా తీసేసి బ్రౌన్ది సెంటర్లో ఉన్న దాన్ని కట్ చేసి ఇలా మిక్సీలో పౌడర్ చేసి పక్కన పెట్టాను ఇది బ్రెడ్ క్రమ్స్కి దీనిలో రోల్ చేసి వేయించడానికి కొద్దిగా దాంట్లో కూడా కలపడానికి ఇలా పొడి పొడిగా రావాలంటే కొద్దిగా మైదా కానీ కార్న్ఫ్లవర్ కానీ పైన చల్లి మిక్స్ చేసి పెడితే పొడి పొడిగా ఉంటుంది తడి లేకుండా బ్రెడ్ క్రమ్స్కి ఇలా కొద్దిగా ఆయిల్ తీసుకుని లైట్గా రోస్ట్ చేసి పక్కన పెడుతున్నాను మామూలుగా అయితే రా వెజిటబుల్స్ అయినా కానీ కట్ దీంట్లో నగ్గిట్లోకి మనం మిక్స్ చేసుకోవచ్చు నేను ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ రావడానికి అన్నట్టుగా నేను ఇలా లైట్గా రోస్ట్ చేసి పక్కన పెట్టాను ఆలు ఇలా బాయిల్ చేసి పక్కన పెట్టాను నీరు దిగేలాగా స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టాను చల్లారడానికి కొద్దిగా ఇలా ఇవి రోస్ట్ చేశాను దీంట్లో మనం కావాలనుకుంటే మటర్ కానీ ఏదైనా వెజిటేబుల్స్ కాలీఫ్లవర్ ఇలా ఏదైనా తురిమి కాలీఫ్లవర్ తురిమి అవి కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆరగాను ఈ వెజిటేబుల్స్ చల్లారిన తర్వాత ఇలా పొటాటో ఇలా మ్యాష్ చేసి దీంట్లో వేసేసాను పసుపు ధనియా పౌడర్ గరం మసాలా కొద్దిగా సోమ్ పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేశాను పెప్పర్ కావాలంటే మనం ఘాటుకి కారం కూడా ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇది నేను పిల్లలకి కాబట్టి చాలా తక్కువ కారంతో ప్రిపేర్ చేశాను పుదీనా కట్ చేసి దీంట్లో మిక్స్ చేసి పక్కన పెట్టుకోవచ్చు ఇలా మ్యాషర్తో ఇలా మెదిపితే మనకు పప్పు గుత్తి అలాంటి దాంతో మెదిపితేనే లేదంటే చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయి ఆలు అందుకని ఈ మ్యాషర్తో ఇలా నేను బాగా మెదిపి పక్కన పెట్టాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ తినేవాళ్ళైతే దీంట్లో బాయిల్ చేసిన చికెన్ కూడా చిన్న చిన్న పీసెస్గా చేసి దీంట్లో యాడ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో నేను బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేశాను ఇది చాలా ఎక్కువ క్వాంటిటీ కాబట్టి తక్కువ ఒక రెండు పొటాటోస్ చేసుకునే వాళ్ళైతే ఒక రెండు మూడు స్పూన్లు బ్రెడ్ క్రమ్స్ దాంట్లో యాడ్ చేసుకోవచ్చు ఒక బౌల్లోకి కొద్దిగా మైదా ఒక రెండు స్పూన్లు మైదా రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ యాడ్ చేసి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి జాడుగా చేసుకుని ఇలా పొటాటోని ఉండలుగా చేసిన తర్వాత దాంట్లో డిప్ చేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో ఇలా రోల్ చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి నూనె మనకి పకోడాకి ఎలా అయితే నూనె కాగుద్దో అంతవరకు మరిగిన తర్వాత దాంట్లో ఇలా వేసుకుంటే మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉంటే కాసేపటికి ఇలా పైకి వస్తాయి అవే ఇలా పైన లైట్ బ్రౌన్గా అయ్యే వరకు వేయించుకోవచ్చు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ అయితేనే బాగుంటుంది డార్క్ కలర్ అయితే అంతగా చూడడానికి కూడా బాగుండదు ఇలా లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకుని తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని కావాలంటే టమాటో సాస్తో డిప్ చేసైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇలా నేను ఫుడ్ ఫెస్టివల్కి రెడీ చేశాను చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్గా కూడా మనం రెడీ చేసుకోవచ్చు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మిగతా వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో చెక్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్